చిన్నప్పటి నుంచి పెరుగుతుండగా ఐ గాట్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రమ్ మై ఫాదర్. నాన్న నన్ను బాగా ప్రేమిస్తాడు. కాకపోతే ఎప్పుడూ ఆయన టైం అంత దొరికేది కాదు. ఎందుకంటే ఆయనకి పులివెందుల్లో ఉండే ప్రజలు, పులివెందుల్లో ఉండే తోటలు, అదే ఆయనకు చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైనా ఏదైనా నాకు ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ, స్కూల్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నా కానీ, ఆయన ఫ్రీగా ఉంటే వస్తాడేమో కానీ, పులివెందుల్లో ఏమన్నా ఎవరికైనా పెళ్ళిళ్ళున్నా కానీ, ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కానీ, ఎప్పుడు అదే ఫస్ట్ వచ్చేది. ఆయనకు ఎప్పుడు పీపుల్ వర్ ఫస్ట్, ఫ్యామిలీ వర్ నెక్స్ట్. ఆయనకెప్పుడు పులివెందుల్లో ఉండే ప్రజలు, పులివెందుల్లో ఉండే తోటలు వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. బట్ హీ లవ్డ్ అస్ అలాట్. అన్ఫార్చునేట్లీ గత కొద్ది కాలంగా మా అమ్మగారికి కూడా ఆరోగ్యం బాగలేదు. చాలాసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, డిశ్చార్జ్ అవ్వడము జరుగుతున్నది. అందుకే ఎక్కువ అమ్మ నా దగ్గరే ఉండేది. ఎందుకంటే తనకి ఇక్కడుంటే ఎప్పుడు బాగుంటుందో, ఎప్పుడు బాగలేదో, ఎప్పుడు హాస్పిటల్ ధరించాలో, ఇట్లా ఇష్యూస్ వచ్చేటివి. సో ఈ మధ్య చాలా కాలం నాన్న ఒక్కడే ఉంటున్నాడు పులివెందుల్లో. తనకున్న సన్నిహితులందరూ బాగా చూసుకునేవాళ్ళు. పొద్దున్నే 5:30 నుంచి 5 గంటల నుంచి ఎవరో ఒకరు వస్తారు ఇంటికి. రాత్రి తిండి తిని పడుకునేంతవరకు ఎవరు పక్కన ఒకరుండి వెళ్తుంటారు. మీకందరికీ తెలిసిందే 5 రోజుల క్రితం ఏం జరిగిందో. నాన్న పోయారు మనకి, నాన్న ఇంకా మనకి లేరు. ఇది చాలా చాలా దుఃఖం ఇచ్చింది. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత పేపర్లలో కానీ, టీవీలలో కానీ వచ్చేటి చూస్తే ఇంకా ఎక్కువ బాధ వచ్చింది. మై ఫాదర్ వాస్ డైడ్. హీ వాస్ అ గ్రేట్ మ్యాన్, హీస్ అ గ్రేట్ సోల్. మీకందరికీ తెలుసు, యు ఆల్ నో, he lived a life of dignity. Unfortunately, he was killed in the most gruesome way, by having all this loose talk. After that, we are not giving him the dignity in death. మీరందరూ, ఐఎమ్ ష్యూర్, మీరు ఎవరైనా, హూఎవర్ యు ఆర్, ఇర్రెస్పెక్టివ్, ఐఎమ్ ష్యూర్ యు ఆల్ లైక్ హిమ్ అండ్ రెస్పెక్ట్ హిమ్. హీ సచ్ అ గుడ్ మ్యాన్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఎనీబడీ హూ డస్ నాట్ లైక్ హిమ్. బై టాకింగ్ లైక్ దిస్, ఆర్ంట్ వీ ఆల్ ఇన్సల్టింగ్ హిమ్? ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే అంటుంటాం, చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడకూడదని. ఇట్లా మాట్లాడుతుంటే మనము ఆయనకి ఇన్సల్ట్ చేసినట్లు కాదా, రెస్పెక్ట్ ఇస్తున్నట్లా? నాట్ ఓన్లీ దట్, బై డూయింగ్ దిస్ యూఆర్ డూయింగ్ వన్ మోర్ మేజర్ ప్రాబ్లం. యూఆర్ నాట్ ఏబుల్ టు డూ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్. డోంట్ యూ థింక్ దట్ all these talks will have an influence on the investigation that is going on? ee stage lo the most important thing naaku kaani meeku kaani ee kiratakamaina pani evaru chesaro vallani identify cheyali kada. isn't that the most important task we have? ippudu manamu aa process ni intervene chesthe etla jarugutundi? Special investigative team has been formed. SIT team has been working tirelessly. I can see that. But before even the SIT team releases anything, pedda manushulandaru ivi findings vachayi ani vallu cheptu dani gurinchi malli conclusions kuda draw chesthe, will that not affect the investigation process?
ఇఫ్ ఇట్ ఇస్ సో మనకి ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది? ఇస్ దర్ అన్ ఎఫర్ట్ టు డైవర్ట్ ద ఇష్యూ అండ్ స్ప్రెడ్ రాంగ్ మెసేజ్? మై ఫాదర్స్ డ్రీమ్ హ్యాస్ బీన్ టు సీ జగనన్న బికమ్ ద సీఎం. జగనన్న సీఎం కావాలని చాలా కష్టపడుతున్నాడు. హీస్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ టువర్డ్స్ దిస్ గోల్. దర్ ఇస్ సో మచ్ నెగటివ్ న్యూస్ స్ప్రెడింగ్ అరౌండ్ దట్ వీ హ్యావ్ డిఫరెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ. పెద్ద ఆయన పోయారని మేము బాధపడుతుంటే అండ్ దెన్ యూ స్ప్రెడ్ నెగటివ్ న్యూస్ అబౌట్ ద ఫ్యామిలీ? ఇస్ దిస్ ఫేర్? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రాష్ అండ్ నాట్ ట్రూ. My sincere request to all of you here and to the people who are watching this, including the people and the politicians out there, both media and the politicians, please show him the respect that you showed to him while he was still alive. Thank you. మీరేమో సీట్ ఎఫెక్ట్ గా పనిచేస్తున్నా చెప్తున్నారు మేడం, కానీ చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా వైఎస్ ఫ్యామిలీ పైనే ఆరోపణ చేస్తున్నారు. సొంత కుటుంబీకులే ఆయన చంపాలని చెప్పి ఆయన ప్రతి బహిరంగ సభలో చెప్తున్నట్టు అనమాట. దానికి మీరేం సమాధానం? సిట్ పని తన పని తను చేయనిస్తే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ హాస్ బీన్ అపాయింటెడ్. If it is appointed, should it not be given the chance to do its investigation independently? Why are the people sitting above them making conclusions even before the sit team tells anything? Maa family problem antunaru, maa family lo godavulu antunaru. Meek andarki families untai, meek entha mandi unnaru families lo naaku teliyadu, kaani మా ఫ్యామిలీలో చూస్తే మేము 700కి పైగా ఉండాం మా ఫ్యామిలీలో. ఏ ఒక్క ఫ్యామిలీలో అయినా చూస్తే దేర్ విల్ బి అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అంత మాత్రాన డజన్ మీన్ దట్ వీ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఎవ్రీ డే. వీ లెర్న్ టు లివ్ విత్ ఈచ్ అదర్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ డిఫరెన్సెస్. వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైఫ్, ఫ్రమ్ ఆల్ కాస్ట్, ఆల్ రిలీజియన్స్, all several states, several countries. మా ఇంట్లో అన్ని రకాల మనుషులు ఉన్నారు. వీ లెర్న్ టు లివ్ విత్ ఈచ్ అదర్, వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. మేము అందరికీ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. జస్ట్ బికాస్ దర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్స్, డస్ దట్ మీన్ దట్ వీ గోయిన్ బి కిల్లింగ్ ఈచ్ అదర్? దట్ ఈస్ నాట్ అవర్ కల్చర్, దట్ ఈస్ నాట్ వాట్ వీ ఆర్. వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ డిఫరెన్సెస్. అది అర్థం చేసుకోవాలంటే దానికి కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ లేని వాళ్ళు వేరే ఏదేదో కమెంట్స్ చేస్తుంటే ఆ కమెంట్స్లోనే తెలుస్తుంది వాళ్ళ గురించి. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరం ఎవరెవరికి వీలైతుందో అందరం ఒకసారి కలుస్తాము. ఎక్కడుంటుందండి ఇట్లాంటి కొహెసివ్ ఫ్యామిలీ? ఈ సంవత్సరం అయితే 2 సార్లు కలిసాం ఈ 3-4 మంత్స్లోగా. ఫ్యామిలీ రియూనియన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ డే టు డే. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు yes, there may be some differences. So what? We are all a family that live together. We learn to respect each other in spite of our differences. And please have the maturity to understand that. Amma, there is an investigation in process. నేనేం అనుకుంటున్నాను అని నేను చెప్తే ఇన్వెస్టిగేషన్ ఎందుకు? నాకు ఆ పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఏంటమ్మా? ద హోల్ పాయింట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు లెట్ ఇట్ బి అ ఫేర్ ఇన్వెస్టిగేషన్, డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. నా ఒపీనియన్స్ తోటి ఏం సంబంధం? యు నీడ్ ద ఆన్సర్. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఎవరెవరో ఏదేదో ఊహాగానాలతోటి చెప్తుంటే అది ఏదో మళ్ళీ 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 దాని గురించే చర్చలు చేస్తూ అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేనేమన్నా మీకు చెప్తే అది ఊరంతా దేశమంతా టామ్టామ్ అవుతుంది. అట్లా పెద్దవాళ్ళు కూడా చెప్తే ఆ ఎఫెక్ట్ మిగిలిన వాళ్ళ మీద పడదా? అట్లా చెయ్యకండి.
కడప ఎస్పీ రావుల్ దేవ్ శర్మ గారు ఆ లెటర్ ఏదైతే హ్యాండ్ రైటింగ్ వివేకానందరెడ్డి గారిదే అని మీరు ఒప్పుకున్నారు, ఆ లెటర్ రైటింగ్ మీది అంటే ఫాదర్దే అని మీరు ఒప్పుకున్నట్టుగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు మేడం, మీరు ఎస్పీ గారికి ఆ విషయం చెప్పారా? ఫాదర్ హ్యాండ్ రైటింగ్ అదా కాదా అన్నది ఫారెన్సిక్ రిపోర్ట్స్లో తెలిసిపోతుందండి. నేను చెప్పడం గురించి ఇంకొకరు చెప్పడం గురించి కాదు, ఫారెన్సిక్ లెట్ దెమ్ డూ దర్ జాబ్. సిబిఐ ఇంక్వైరీ జగన్ గారు కోరుతున్నారు, మీరు కూడా అదే విధంగా డిమాండ్ చేస్తున్నారా? ఆల్ ఐ వాంట్ ఇస్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్. ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎవరి కోసమో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటో లేకుండా ఫేర్ ఇన్వెస్టిగేషన్ కావాలా? అది ఏదైనా పర్వాలేదు, జస్ట్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్ ఐ మాస్కింగ్. దానికి పేరు ఏదైనా ఉండనివ్వండి. ఈరోజు పేపర్లు చూస్తారా మీరు? మీకు పేపర్లు చూస్తే ఎందుకు అట్లా అనుమానాలు వస్తాయో మీకే తెలుస్తుంది. మీరు టీవీ చూస్తే ఎందుకు అనుమానాలు వస్తాయో మీకే తెలుస్తుంది. లెట్ దేర్ బి ఫేర్నెస్. ఇఫ్ సిట్ ఇస్ డూయింగ్ ఇట్స్ జాబ్, లెట్ ఇట్ కమ్ అవుట్ విత్ ఇట్స్ ఓన్ అసెస్మెంట్. 5 రోజులైంది, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ అప్ టు నౌ. ఇట్స్ డూయింగ్ ఇట్స్ జాబ్, లెట్ ఇట్ డూ ఇట్స్ జాబ్, బట్ లెట్ నాట్ సంబడి ఎల్స్ ఇన్ఫ్లుయెన్స్ దట్. హూ ఈస్ సిట్టింగ్ అబౌట్ ద సిట్? యు ఆల్ నో దట్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్స్, సో బీ ఇట్. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు, మాకు సిబిఐ దర్యాప్తే కావాలని వైసీపీ నాయకులకు డిమాండ్ చేస్తున్నారు కోర్టు ఈ మధ్య కాలంలో చెప్పారు, అది మీరేమంటారు? వి జస్ట్ టాక్డ్ అబౌట్ ఇట్. దొరికిన లెటర్కి సంబంధించి ఈవినింగ్ వరకు ఇవ్వద్దని మీరే చెప్పారు, మేము వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి మీరు పోలీసులకు చెప్పారని చెప్పి కూడా ఎస్పీ చెప్తున్నారు అనమాట. ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇన్ ప్రాసెస్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇన్వెస్టిగేటర్స్కి ఇవ్వడం జరిగింది. లెట్ దెమ్ మేక్ అ కన్క్లూషన్ ఇఫ్ థింగ్స్ వర్ డన్ ఇన్ ద రైట్ ఆర్ ద రాంగ్ వే. ఇట్ ఈస్ అప్ టు దెమ్ టు మేక్ ద డిసిషన్స్. కానీ వైఎస్ ఫ్యామిలీ మీద చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నేతలు చేస్తున్నారు, ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేశారు, మీరు వచ్చే కంటే ముందే అన్ని సాక్ష్యాలు వాళ్ళు తీసేశారు అనేది వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. నాన్నగారికి చాలా మంది సన్నిహితులు ఉన్నారు. నాన్నగారికి చాలా మంది సన్నిహితులు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆ జరిగిన సంఘటన అప్పుడు మేము ఎవరు ఇక్కడ లేము, అమ్మ కూడా లేదు ఇక్కడ, ఎందుకంటే అమ్మ చెకప్కి వచ్చింది హైదరాబాద్కు. అది జరిగినప్పుడు చాలా మంది వచ్చారు. నౌ రిమెంబర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా సన్నిహితులు నాన్న. అట్లా ఉన్న పరిస్థితుల్లో ఎవరికైనా క్లియర్గా ఆలోచించే పరిస్థితి ఉంటుందా? ఐ డోంట్ నో. అది వింటేనే షాక్ వస్తుంది. ఇంకా అది చూసిన వాళ్ళకి క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుందా? వాళ్ళు తప్పు చేశారా కరెక్ట్ చేశారా నాకు తెలియదు, అది ఇన్వెస్టిగేషన్లో బయట వస్తుంది. అది ఆ ప్రాసెస్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నారు, ఫ్యామిలీ వెల్విషర్స్ ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదంటే వాళ్ళు ఎంత షాక్లో ఉన్నారో ఆలోచించవచ్చు. ఇస్ దిస్ మిస్టేక్ ఇన్ ది ఎర్రర్ ఆర్ ద ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆర్ ఇస్ దేర్ అ ప్రీ ప్లాన్డ్ థింగ్ దట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు టెల్ అస్. బట్ ఐ థింక్ ఇట్స్ వీ షుడ్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ యాజ్ వెల్ అస్ look at every possibility and look at everybody as a suspect also, and that's why we need the investigation. మేడం, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే విధంగా ఒక మంత్రి, అదే విధంగా ఒక ఎమ్మెల్సీ, ఈ ముగ్గురు కూడా ప్రీవియస్ రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి వారు పదే పదే మీ కుటుంబం పైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఈ సిట్ దర్యాప్తు మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం? దట్ ఈస్ మై బిగ్గెస్ట్ కన్సర్న్ అండ్ ఐ హోప్ దట్ విల్ నాట్ హ్యాపెన్. మేడం, ఈ హత్యోదంతం పైన ప్రభుత్వ పెద్దల హస్తం ఉందంటూ కూడా మీ సంబంధించినటువంటి పార్టీ కాదు మీ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు, దీంతో మీరు ఏకీభవిస్తారా? All I want is a fair investigation.
చనిపోయిన వ్యక్తిని గురించి రకరకాలుగా అవమానిస్తుంటే బాధపడ్డానండి. కూతురిగా మరింత కుంగించినాను. ఒక పెద్ద ఫ్యామిలీ మీద ఇన్ని మచ్చలు ఆరోపణలు వస్తుంటే తట్టుకోవడం ఎవరికైనా కష్టం. ఫేర్గా విచారణ జరగాలి. దోషులు ఎవరైనా ఎంతటి వారైనా శిక్ష పడాలి. ఇంతకు మించి ఈ స్టేజ్లో నేను ఏం చెప్పినా కానీ బాగుండదండి. నా బాధను అర్థం చేసుకోండి. ఐ జస్ట్ వాంట్ ఎ ఫేర్ ఇన్వెస్టిగేషన్ అట్ దిస్ పాయింట్. థ్యాంక్ యూ.